ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. నేను పిలిచిన వెంటనే వచ్చిన మీడియా అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒక 2 రోజుల ముందు అనుకుంటా, ఒక పెద్ద ఛానల్లో, అది పెద్ద ఛానల్లో చిన్న ఛానల్ నాకు తెలియదు, మీకే తెలియాలి. ఆ ఛానల్లో అంటే ఛానల్ పేరు చెప్పచ్చా? ఓకే, మహా టీవీలో, సరే, మీ గత కొద్ది రోజులుగా శ్రీరెడ్డి ఆవిడ ఇష్యూ జరుగుతుంది ఇండస్ట్రీలో, ఇండస్ట్రీని మొత్తం అసలు ఎందుకు పనికిరాని ఇండస్ట్రీ అని ఆవిడ మాట్లాడడం జరిగింది. మీడియాలో రకరకాలుగా డిబేట్లు ఏమేమో వచ్చాయి. నేను యాక్చువల్గా చాలామంది నన్ను అడిగితే కూడా నేను ఐడెంట్ శివానిమా ఏమైంది మిడిల్ ఆఫ్ ఎస్ ఓకే. సో యా, ఈ ఫోన్ ఎవరైనా పెట్టుకోండి. శ్రీరెడ్డి గారి విషయంలో చాలా రకాలుగా చాలామంది ఓకే ఏ సైలెన్స్. శ్రీరెడ్డి గారి ఇష్యూలో మీడియా మధ్య, ఇండస్ట్రీ మధ్య రకరకాలుగా ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయన్నీ మీ అందరికీ తెలుసు. సరే, చాలామంది నన్ను చాలా ఛానల్స్ నుంచి నన్ను మాట్లాడమని పిలిచారు. నేను నిజంగానే వెళ్ళలేదు. నాకు చాలా అసహ్యంగా, చాలా చీప్గా ఐ ఫెల్ట్ అరే, నాకు చాలా బాధ అనిపించింది. యాక్చువల్గా కూర్చొని వెళ్ళి ఏం మాట్లాడాలి, అసలు ఏం జరుగుతుంది, ఎవరికి ఏం కావాలని ఫైట్ జరుగుతుంది, ఎందుకు ఎవరు వచ్చి మాట్లాడలేదు మన ఇండస్ట్రీలోంచి అని నేను నిజంగా చాలా బాధపడుతూనే ఉన్నా. ఎవరు పిలిచినా కూడా నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అసలు ఏం మాట్లాడాలి నాకు నిజంగా తెలియక, సడన్గా 2 రోజుల ముందు మహా టీవీలో నాకు ఒక నేను కూడా వాచ్లో నాకు క్లిప్ పంపించారు. కొంతమంది శ్రీరెడ్డి గారు ఇష్యూ గురించి కొంతమంది ఆర్టిస్టులు మాట్లాడుతుంటే సడన్గా ఫోన్లోకి సంధ్యా గారు, సోషల్ యాక్టివిస్ట్ సంధ్యా గారు, ఆవిడ సడన్గా ఫోన్లోకి వచ్చి, అంటే ఆవిడ ఒక లేడీ, ఆడవాళ్ళని సంరక్షించడం గురించి ఆవిడ ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా ఆవిడ అసలు ముందుండి నిలబడి ఫైట్ చేస్తారు అని అందరూ బిలీవ్ చేస్తారు. అలాంటి ఆవిడ, నేను ఒక ఆడదాన్నే, ఆడవాళ్ళని సంరక్షించడానికి అని పెట్టిన ఆవిడ ఒక లేడీ గురించి, ఒక ఆడదాని గురించి అంత చీప్గా ఒక ఎలిగేషన్ ఎలా వేస్తుంది. ఆవిడ, నేను రాజశేఖర్ గారికి హాస్టల్లో అమ్మాయిల్ని పంపిస్తుంది జీవిత, ఫోన్లో మాట్లాడింది జీవిత, లా మాటలు మాట్లాడింది జీవిత, ఇంతసేపు ఆవిడ మాట్లాడుతుంటే మూర్తి గారు అనే ఒక గొప్ప ఆవిడ డిబేట్ నడిపిస్తున్న ఒక ఆయన అవి వింటూ ఆవిడని ఎంకరేజ్ చేస్తూ, అది ఆంధ్రజ్యోతిలో వేశారని అది వేరే చెప్పి దానికి ఆయన అవును అంటూ, ఆఖరికి ఆ కాన్వర్సేషన్ మొత్తము జీవిత గారు ఆ హాస్టల్లో, అమీర్పేటలో హాస్టల్లో అమ్మాయిల్ని రాజశేఖర్ గారికి పంపిస్తారన్నది కన్ఫర్మ్ చేసి ఆ డిబేట్ని ముగించి, ఆ తర్వాత దానిని మళ్ళీ వాళ్ళ అఫీషియల్ ఛానల్లో యూట్యూబ్లో హెడ్డింగ్స్తో సహా వేసి దానిని ఇంకా 100 యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నచ్చిన విధంగా హెడ్డింగ్స్ పెట్టి, రాజశేఖర్ గారు అమ్మాయిలు పిచ్చోడు, జీవిత రాజశేఖర్ బ్రోకర్ పనిచేస్తుంది, బతుకు జట్కా బండి అనే అంత గొప్ప ప్రోగ్రామ్ నడిపే ఆవిడ ఏమో వాళ్ళ హస్బెండ్కి అమ్మాయిలు పంపిస్తుంది, ఏంటండి ఇది. నేను సంధ్యా గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు ఒక లేడీ, మీరు ఏమన్నా మాట్లాడుకోండి, శ్రీరెడ్డి వాళ్ళతో తిరిగిందా లేకపోతే శ్రీరెడ్డితో వీళ్ళు తిరిగారా, అది ఆ టాపిక్ ఇస్ ఇమ్మెటీరియల్ టు మీ. నేను రాజశేఖర్ గారికి, జీవిత గారు ఒక భార్య, ఒక భర్తకి అమ్మ, అంటే నన్ను చాలామంది లేడీస్ చాలా ఇష్టపడతారు. 20 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు వరకు కూడా నన్ను అందరూ చాలా లవ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో సొంత అమ్మాయిలాగా, వాళ్ళ సొంతింటి అమ్మాయిలాగా, సొంతింటి ఆడపడుచులాగా నన్ను ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తారు. ఎందుకంటే నేను ఎక్కడికెళ్ళి నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. వాళ్ళందరికీ తెలియాలని నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఒక ఆడదాని మీద వేయాల్సిన ఎలిగేషన్ అది, అంటే ఆడవాళ్ళని సంరక్షించడానికి నేను ఉన్నానని చెప్పుకునే ఆ గొప్ప సంధ్యా గారు ఏ మొహం పెట్టుకొని ఏ ఆధారాలతో ఇలాంటి ఒక ఎలిగేషన్ నా మీద వేశారు. దానిని మీడియా, అంటే నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఈ మహా టీవీ కానీ
దానిని ఎందుకు అంత ప్రచారం చేశారు? నాకు ఇద్దరు కూతుర్లు, ఐ హ్యావ్ టూ డాటర్స్, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. అసలు రాజశేఖర్ గారి ఫ్యామిలీ అంటే మీ అందరికీ తెలుసా? ఐఏఎస్ ఐపిఎస్ల ఫ్యామిలీ. అది నా గురించి ఏ ధైర్యంతో ఇలాంటి ఒక ఎలిగేషన్ సంధ్యాగా చేశారు? ఆవిడని షీఈ్ ఆన్సరబుల్ టు దట్. ఆవిడ ప్రూవ్ చేయాలి ఎలిగేషన్ని, లేదా దానికి ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ్ని గొప్పావిడే అని చెప్పి ప్రతి డిబేట్లో పిలిచి మాట్లాడించే ఈ ఛానళ్ళు అందరూ ఆవిడ్ని ఏ విధంగా గ్రేడ్ చేస్తారు? ఈ ఆ ఛానల్స్ చూసే ప్రతి జనం, ప్రతి వాళ్ళు అసలు ఈ డిబేట్లు ఏంటి, ఈ ఛానళ్ళు ఏంటి, మాట్లాడే వాళ్ళు ఏంటి, ఏ ఆధారాలతో వీళ్ళు మాట్లాడుతున్నారు? కనీసం ఒక క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ హై టైం సెలబ్రిటీస్ గురించి ఇష్టం వచ్చినట్లు, సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ గురించి ఇష్టం వచ్చినట్లు ఏది తోస్తే అది, ఏది వింటే అది. ఈ సంధ్యా గారిని ఇంతకుముందు కూడా నేను రెండు మూడు డిబేట్లలో కలిసినప్పుడు కూడా ఆవిడ సినిమా వాళ్ళంటే ఒక ఏదో అంటారు చూడండి, రెండు అంగల్లో లేస్తుంది ఆవిడ. సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళని ప్రతిసారి ఆవిడ మాట్లాడినప్పుడల్లా నేను ఆవిడతో గొడవ పడేదాన్ని. సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళని ఎందుకండి అంత చీప్గా మాట్లాడతారు, సినిమా వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు అని చెప్పి. ఈరోజు నా కూతురు యాక్ట్ చేస్తుంది, నేను యాక్ట్ చేశాను, 30 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము. అంటే మీరు మమ్మల్ని అందరినీ ఏ విధంగా రేట్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా మీరు అనుకుని మాట్లాడుతున్నారు? ఆవిడ నన్ను అడుగుతుంది, మీరు ఏమనుకుంటారు జీవిత గారు వాళ్ళు అంటే, అసలు నువ్వేమనుకుంటున్నావు పిచ్చోళ్ళ? ఇక్కడ తమాషాగా ఉందా? మమ్మల్ని అందరినీ చూస్తే జీవిత రాజశేఖర్ అంటే నీకేం తెలుసా, నువ్వు మాట్లాడేవు మహా టీవీలో అలాగా? అది అడగడానికి నేను మిమ్మల్ని అందరినీ పిలిచాను. నేను పోలీస్ కంప్లైంట్, క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చాను ఆవిడ మీద. రేపు కోర్టులో డిఫమేషన్ వేస్తాను మహా టీవీ మీద, ఆవిడ మీద కూడా. ఇవన్నీ వేరే, ఇవన్నీ ఒక ఎంత అయితే ఇదేమైపోతుంది? ఒక ఛానల్లో ఆవిడ మాట్లాడేస్తుంది, దాన్ని యూట్యూబ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్స్లో పెట్టేసుకుంటారు, గంటల తరబడి దీన్ని రిలే చేసేస్తారు. ఆ తర్వాత మనం ఏదో కంప్లైంట్ ఇస్తాం, ఇస్తే దాన్ని తీసేస్తారు. కానీ ఈ లోపల జరగవలసిన డ్యామేజ్ ఎంత అవుతుంది, ఎంత డ్యామేజ్ జరుగుతుంది? నా పిల్లలు, నా కూతుర్లు ఈ న్యూస్ విని వాళ్ళు ఎట్లాగ ఫీల్ అయి ఉంటారు? మీ కుటుంబం ఉందో నాకు తెలియదు. సంధ్య గారు, మీరు డివోర్స్ అని నేను విన్నాను, మరి మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు. మీకు భర్త ఉన్న అనే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో లేదో మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మీ అత్తమామలు ఉన్నారో నాకు తెలియదు. మీ వెనక కుటుంబం ఉందో లేదో నాకు తెలియదు. ప్రతి వ్యక్తి వెనక ఒక కుటుంబం ఉంటుంది, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అంటే సినిమాల్లో ఉంటే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? మేమేమైనా అడుక్కుతింటున్నామా? మీరు మమ్మల్ని పోషిస్తున్నారా? మేము కష్టపడుతున్నాం, రాత్రి పగలు యాక్ట్ చేసి, ఒక ఆర్టిస్ట్ రాత్రి పగలు యాక్ట్ చేసి, ఒక ప్రొడ్యూసర్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, కొంతమంది కొన్ని వందల మంది క్రియేటర్స్ వర్క్ చేస్తే ఒక సినిమా బయటకు వస్తుంది. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మంచి సినిమా, 10 రోజుల ముందు నుంచి టికెట్లు కావాలని అడిగే మీరు మమ్మల్ని ఎందుకు గౌరవించలేకపోతున్నారు? ఏ విధంగా సినిమా వాళ్ళంటే తక్కువైపోయారు? ఏ విధంగా నేను తక్కువయ్యానని సంధ్యాగారు అంటే ఎలిగేషన్ నా మీద వేసింది? ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ మాట్లాడాలని నేను ఈరోజు మీడియాని పిలిచానండి. ఇప్పుడు ఈ సంధ్యాగారులాగా కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు, ఇలాగే అడిగేవాళ్ళు లేరనా? నేను అడుగుతున్నాను, అడిగేవాళ్ళు లేరనా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ఫ్యాన్స్ అందరూ ఎదురు మాట్లాడారు, జీవిత రాజశేఖర్ గారి గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడలేరని అనుకుంటున్నారేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవరు చూస్తున్న చేతులకు గాజులు తొడుకొని కూర్చోలేరు? ఆ విషయం తెలుసుకోవాలి సంధ్యాగారు. నేను ఇప్పటికి కూడా సంధ్యా గారు అని అంటున్నాను. మీరేంటో, మీ చరిత్ర ఏంటో మీకు తెలుసు. నేను మీలాగా తెలిసిన చరిత్ర గురించి నేను చెప్పదలుచుకోలేదు. నా గురించి నీకేం తెలుసా నువ్వు మాట్లాడావు? ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ వాట్ యూ స్పోక్ నౌ. ది సోకాల్డ్ మహా టీవీ కూడా రిలే చేసిన మీకు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీనికి సమాధానం వచ్చేంత వరకు నేనైతే నిద్రపోనండి. అదే మెయిన్గా చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు దానితో పాటు అసలు అది ఏ కాంటెక్స్ట్లో వచ్చింది? శ్రీరెడ్డి గారు, శ్రీరెడ్డి గారికి అసలు ఏం కావాలి? ఆవిడ ఏం అడిగింది? ఏమి ఇవ్వలేదు ఇండస్ట్రీ, ఇంతవరకు నాకు క్లారిటీ రాలేదు. సరే, ఎలాగో మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను కదా, ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్న మీడియాని అడుగుదాము. ఆవిడకి యాక్చువల్గా ఏం కావాలి, ఏమి ఇవ్వలేదు, ఏ విధంగా నేను ఆవిడకి సపోర్ట్ చేద్దాము ఒక లేడీగా అని అడుగుదామని నేను అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ కలిశాను, మీరు అందరూ నాకు చాలా బాగా తెలుసు కాబట్టి. ఎవరైనా నాకు చెప్పగలుగుతారండి ఆవిడకి ఏం కావాలి, ఏమి ఇవ్వలేదు ఇండస్ట్రీ అని ఎవరైనా అడుగుతారా?
కరెక్ట్ కదండి. నాకు ఇచ్చిన క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇస్తారండి? సినిమా ఆవిడ ఇప్పుడు చెప్పారు, ఈయన జర్నలిస్ట్ గారు అన్నారు నాకు ఇచ్చిన క్యారెక్టర్లు శ్రీరెడ్డి గారికి ఇవ్వలేదు అని చెప్పి. సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇస్తారండి? సినిమా అనేది ఒక ప్రొడ్యూసరు, సినిమా తీసిన తర్వాత సినిమా ఆడకపోతే ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? సినిమా తీ అంటే నేను సినిమా ప్రొడ్యూస్ కూడా చేశాను, అందుకని చెప్తున్నాను. నేను డైరెక్ట్ చేశాను, నేను యాక్ట్ చేశాను, నేను సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. సో నాకు రైట్ ఆడకపోయినప్పుడు ఎన్ని ఆస్తులు మేము అమ్ముకొని అప్పులు కడతాము. సినిమా అనేది ఎంత ఒక పెద్ద బర్డెన్. ఒక ప్రొడ్యూసరో, ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక క్యాస్టింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హీరోలు ఒక నలుగురు ఉంటారు, ఆ నలుగురు సినిమాలకి 110% మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆ నలుగురు సినిమాలు, నాలుగు సినిమాలు సంవత్సరానికి తీయలేం, కొన్ని వందల సినిమాలు తీస్తున్నాం. ఈ వందల సినిమాలు సినిమా తీసేటప్పుడు ఆ సినిమాకి ఒక సేలబిలిటీ, ఈ సినిమా తీస్తే ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఈ సినిమాని ఎలాగ అమ్మగలం, ఆ డబ్బులు రావడానికి ఏ హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుంది, ఏ హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే పలానా క్యారెక్టర్ ఉంటే ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ సూటబిలిటీ ఉందా, ఈ ఆర్టిస్ట్ నటించగలడా నటించలేదా, ఇలాగ ఎన్నో చూసుకొని కానీ ఒక సినిమా క్యాస్టింగ్ డిసైడ్ కాదండి. జస్ట్ బికాజ్ సినిమా ఆర్టిస్ట్ని అయిపోవాలి అని వచ్చిన ప్రతి ఒక్కరిని సినిమాలో పెట్టుకుని సినిమా తీయలేడు ఏ నిర్మాత కూడా. ఎందుకంటే ఇది ఎవరు ఏ క్లారిటీ ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి ప్రజలకి తెలియాలి. అంటే ఈ వచ్చే న్యూస్లన్నీ కూడా వినేసి ఓహో ఇదేనేమో అని అనుకునే పిచ్చి ప్రజలు కూడా చాలామంది ఉన్నారండి. ఇండస్ట్రీ అనేది ఎంత చీప్ అయిపోయిందంటే ఈ గత వారం రోజుల్లో ప్రతి ఒక్కరు ఏంటి మీ అమ్మాయిని, ఎందుకే నువ్వు మీ అమ్మాయిని యాక్ట్ చేస్తున్నావు సినిమాలో అని అడిగే పరిస్థితికి దిగజారాం. ఈరోజు నా కూతురు యాక్ట్ చేస్తుంది, రేపు నా చిన్న కూతురు కూడా యాక్ట్ చేస్తుంది సినిమాలో. నా ఆవిడ అంటుంది, సంధ్య అంటుంది, జీవిత గారు ఏదో మొన్న ప్రకటనలో సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంది, ఇక్కడ అన్నీ మంచిగా జరుగుతున్నాయని నేను చెప్పానండి. ఆ ప్రకటన ఎక్కడ, ఏ ప్రకటనలో నేనేం చెప్పాను అడిగాడు ఆయన మూర్తి గారు ఆవిడని. ఏమండి ఏ ప్రకటన, ఆ ప్రకటనలో జీవిత గారు ఏం చెప్పారని అడిగాడు ఆయన. నేను ఏ ప్రకటన ఇచ్చాను, ఏం మాట్లాడాను? నాకు గుర్తుండి నాకు తెలిసి నేను మాట్లాడింది ఒకటే, క్యాస్టింగ్ కౌచ్ అని అడిగినప్పుడు. క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటండి, సినిమాల్లో వేషాలు ఇప్పించడానికి ఒక ఏజెన్సీ పెట్టి వాళ్ళ ద్వారా వస్తున్నారు మీడియేటర్స్, తప్పు అని చెప్తున్నాం. ఈరోజు ఏ ప్రొఫెషన్కి మీడియేటర్స్ లేరు, ఏజెన్సీ లేరు. నా ఇంట్లో ఒక పనమ్మాయిని పెట్టుకోవాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే పనమ్మాయిని పంపిస్తుంది. నాకు ఒక సెక్యూరిటీని పెట్టుకోవాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే సెక్యూరిటీ మ్యాన్ వస్తున్నాడు. నా కూతురికి ట్యూషన్ పెట్టాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే ట్యూషన్ టీచర్ని పంపిస్తున్నారు. అవునా కాదా అండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అవునేనా? ఇప్పుడు అలాగే కదండి సినిమా. ఇప్పుడు సినిమాలో ఒక ఏజెన్సీ ద్వారా వచ్చేవాళ్ళు నటిస్తున్నారా? లేదు కదండి. బాగా ప్రూవ్ అయిన నటించారు, బాగా నటిస్తారు. ఒక యాడ్లో బాగా నటించింది అమ్మాయి, ఒక వేరే లాంగ్వేజ్లో బాగా నటించింది అమ్మాయి, ఒక స్టేజ్ ప్లేలో బాగా నటించాడు ఈ అబ్బాయి అంటే వాళ్ళని కూడా తీసుకుంటున్నాం సినిమాల్లోకి. ఒక సినిమా తీసేటప్పుడు ఎన్నో క్యారెక్టర్స్ అవసరపడతాయి. ప్రతి క్యారెక్టర్కి వెళ్ళి వెళ్ళి వెతుక్కోలేము కాబట్టి ఇవాళ రేపు వచ్చిన ఏజెన్సీని కూడా మనం కాంటాక్ట్ చేసి, ఏమండి మాకు ఒక సిస్టర్ క్యారెక్టర్ కావాలి, ఒక బ్రదర్ క్యారెక్టర్ కావాలి, ఒక అమ్మ క్యారెక్టర్ కావాలి, మీ దగ్గర ఉంటే చెప్పండి అని చెప్పి. అంటే నేను ఇది ప్రజలకు తెలియదండి, మీరెవరూ కూడా ఈ క్లారిటీ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. నేను ఆ క్లారిటీ ఇస్తున్నాను. నేను ఏ ఛానల్ ముందు వెళ్ళి కూర్చొని ఆ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి ఇష్టపడటం లేదండి. అందుకనే నేను పర్సనల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను పిలిచాను, వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. సో ఈ క్యాస్టింగ్ కౌచ్లు అనేవి అలాగే వచ్చాయి, అలాగే అందరం ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే నేను సినిమా ఇండస్ట్రీలో తప్పే జరగటం లేదు, సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇచ్చి మోసం చేయడం అన్నది జరగనే లేదని నేను అనడం లేదు. నేను అడిగేది ఒకటే, ఏ ఇండస్ట్రీలో జరగటం లేదు? ఒక పెద్ద బిల్డింగ్ కడుతుంటే దానికి కూలీలు కావాలంటే అక్కడ కూలీలకి ఒక సూపర్వైజర్ ఉంటే ఆ సూపర్వైజర్ సెలెక్ట్ చేస్తాడు కూలీల్ని, వాడి ఇష్టానికే సెలెక్ట్ చేస్తాడు. ఎక్కడ లేదు ఎక్స్ప్లాయిటేషన్. ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో లేదా? నర్సులు, ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో పనిచేయడానికి పని వెళ్ళే ఒక నర్సు దగ్గర లేదా? ఒక సేల్స్ గర్ల్ దగ్గర లేదా? అంటే ఆడవాళ్ళకి సెక్యూరిటీ కావాలి, ఆడవాళ్ళని హరాస్ చేయకూడదు, ఆడవాళ్ళని బలవంతం చేయకూడదు, ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. దీనికి అందరమీ ఫైట్ చేస్తున్నామండి, ఒక శ్రీరెడ్డి గారు కాదు ప్రపంచం మొత్తం ఫైట్ చేస్తుంది. ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, అన్ని తెచ్చినా అంతమంది ఫైట్ చేసినా ఇంకా ఈరోజు ఆసిఫా లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎవరన్నా ఆపగలుగుతున్నామా? ఆ విషయంలో ఫైట్ చేయడం గురించి ఎవ్వరూ కాదనడం లేదండి. రెండు విషయాలు ఉన్నాయి ఆడ మగ రిలేషన్షిప్ అంటే, ఒకటి ఇష్టం ఉండి వెళ్ళడం,
తెలుసుకొని వెళ్ళడం, నువ్వు ఎక్స్ప్లాయిట్ అవుతున్నావని తెలుసుకొని వెళ్ళడం, నిన్ను బలవంతం చేయడం. బలవంతం చేయడం ఎప్పుడూ తప్పే. మన ఇండస్ట్రీలో బలవంతం చేశారని బయటకు వచ్చిన ఇన్సిడెంట్స్ ఎన్ని లేవండి? ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్ని గొడవ చేస్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్ని అరెస్ట్ చేయలేదా? ఒక కమెడియన్ ఆయన వైఫ్ని ఇచ్చేస్తే ఆ వైఫ్ని అతను అరెస్ట్ చేయలేదా? ఇంకొక ఆర్టిస్ట్ వాళ్ళ వైఫ్ని టార్చర్ చేస్తే అతను అరెస్ట్ చేయలేదా? ఎప్పుడు ఏ స్త్రీ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పినా ఇండస్ట్రీలో యాక్షన్ తీసుకున్నారండి. నాకు తెలిసి యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎవ్వరూ లేరు. రైట్ ఫ్రమ్ జమున గారు, శ్రీదేవి గారు, భానుమతి గారి దగ్గర నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో హీరోని పీకిలిన హీరోయిన్లు కూడా ఉన్నారు. చెప్తేనే కదా విషయాలు తెలిసేది బయటికి. నిజంగా మీకు అన్నీ ఏమంటే, మీరు 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, 10 సంవత్సరాలు పనిచేస్తున్నారు మీరు ఇదే ఇండస్ట్రీలో. ఒకసారి మోసపోతే మోసం, 2 సార్లు మోసపోతే మోసం, 10 సంవత్సరాలు మోసపోతారండి ఎవరన్నా? మనము నగరంలో ఉంటామండి, అడవిలోకి వెళ్తామా? అడవిలోకి వెళ్తున్నామంటే ఎంత ఎక్విప్డ్గా వెళ్తామండి? ఒక గన్ను పెట్టుకుంటాం, ఒక కత్తి పెట్టుకుంటాం, అని ఒక 10 మందిని పెట్టుకొని వెళ్తాం అంతే కదా. అడవిలోకి అలాగే కదా వెళ్తాం, ఎందుకంటే అడవిలో జంతువులు ఉంటాయి, క్రూరమృగాలు ఉంటాయని మనకి తెలుసు కాబట్టి. మీకు తెలిసిన రోజు ఫస్ట్ ఇన్సిడెంట్లో మీకు తెలుసుది కదండి. మీకు అలా తెలిసినప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకండి వెళ్ళి ఏమారిపోతున్నారు, ఎందుకండి మోసపోతున్నారు? ఎవరో మొన్న ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, ఇట్లా మేము ఊళ్ళ నుంచి సినిమాలు యాక్ట్ చేసుకోవాలని వస్తాము, సినిమా యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్ అని పెడతారు. ఓకే వచ్చావు నువ్వు, యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నారు, ఆ ఇన్స్టిట్యూషన్ అతను తీసుకెళ్ళి ఒక ఏజెన్సీ వీళ్ళంతా వేషాలు ఇప్పిస్తారమ్మా అని మిమ్మల్ని అప్పచెప్పాడు. మీరేమి చిన్నపిల్లలు కాదు కదండి, 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లల కంటే ఏం చేస్తున్నావు తెలియదు. ఆసిఫాకి ఏం జరిగిందో తెలియదు. ఒక్కొక్కరికి ఏదైనా నా నోటి దగ్గర నోటి భయంకరంగా వస్తుంది, నేను చాలా సాఫ్ట్గా మాట్లాడు. ఒక్కొక్కరికి వెనక 30 ఏసేళ్ళు 20 ఏసేళ్ళు వచ్చిన తర్వాత మన జీవితం ఏంటి, మనకేం కావాలి, మనం ఎలాంటి చోటుకి వెళ్తున్నాము, మనకి ఎలాంటి సెక్యూరిటీ కావాలని తెలుసుకోవాల్సింది మన బాధ్యతే కదా. అది వదిలేసి మోసం చేసేస్తున్నారు, ఏమార్చేస్తున్నారు అంటే అది ఎంతవరకు రైట్? సో నేను అదే చెప్పాను, క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉండొచ్చా ఉండకూడదా అంటే, ఉండొచ్చా ఉండకూడదా అన్నది పక్కన పెడితే ఎక్కడన్నా మంచి చెడు ఉంటుందండి. ఇండస్ట్రీ మొత్తం అలాగని, ఇండస్ట్రీలో మొత్తం అన్యాయాలు జరగ, ఇండస్ట్రీలో మొత్తం వచ్చే అమ్మాయిలందరూ కూడా ఇలాగే వస్తున్నారంటే అది ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. మేమందరం ఆ ఇండస్ట్రీలోంచి వచ్చిన వాళ్ళమే. నేను ఆ ఇండస్ట్రీలో చక్కగా 30 సినిమాలు చేశాను, ఒక పెద్ద ఇంట్లో పెద్ద డాక్టర్ని పెళ్లి చేసుకున్నాను, 2 బంగారు లాంటి పిల్లల్ని కన్నాను, కంఫర్టబుల్గా 30 సంవత్సరాలు నేను జీవిస్తున్నాను. నేను ఈ ఇండస్ట్రీ వల్ల, ఈ సినిమా వల్ల నాకు ఎక్కడికి వెళ్ళిన జీవితం అంటే ఎవరు రాజశేఖర్ అని మీరు వెళ్తే కనబడతారు, మీరు వెళ్తే కనబడతారు. సినిమా ఆర్టిస్ట్ని కాబట్టి నేనంటే తెలుసు. ప్రతి ఒక్కరికి ఎంతో మర్యాద ఇస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇంటి అమ్మాయిలాగా చూసుకుంటారు. అలాగని ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరూ ఎక్స్ప్లాయిటేషనే. ఆడవాళ్ళందరూ ఎవరి దగ్గర పడుకొని వచ్చిన వాళ్ళు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది తప్పని చెప్పడం తప్ప. నేను ఆ ప్రకటన అలాగ నేను మాట్లాడిన దానివల్ల నేను నా మొగుడికి అమ్మాయిల్ని పంపిస్తానని ఆవిడ మాట్లాడితే ఒక పెద్ద ఛానల్ వేస్తుందండి. అంటే నేనేదో ఇలాగ ఛానల్లో వచ్చేసినంత మాత్రాన, ఆవిడ చెప్పేసినంత మాత్రాన నేనేదో అయిపోతాను, నా జీవితం ఏదో అయిపోద్దని కాదు. జీవిత రాజశేఖర్ ఎప్పుడు జీవిత రాజశేఖరే. ఎవరు ఏం మాట్లాడినా పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరికి ఏం చేసింది వాళ్ళకు వస్తుంది, నేనేం చేస్తానో నాకు తెలుసు, నాకేం వస్తుందో నాకు తెలుసు. కానీ ఈ నిజాలన్నీ ఎవరు చెప్తారు? చెప్పకుండా వదిలేస్తే ఎలా తెలుస్తాయి? అదేనండి, అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవడం అదే, ఇప్పుడు ఆ కమిటీ ఏదో వేస్తానన్నారు, ఆ కమిటీలో నాకు అసలు ఇది వినేంత వరకు ఆ కమిటీలో నన్ను జయసుధ గారిని పేర్లు చెప్పారని కూడా నాకు తెలియదు. సో అంటే ఆ కమిటీలో నా పేరు వేస్తే నేను అన్ని నిజాలు మాట్లాడతాను, నేను నిజాలు అడుగుతానని భయమా? నేను అడుగుతున్నా. నా దగ్గరికి రండి, ఎవరు వచ్చి మరి కొన్ని, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారండి అంటే వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు అనేది ఎవరో కావిడ చెప్తుంది, మాతో ఏమో ఉంటారు, వేషాలన్నీ ఇంకొకరికి ఇస్తారు అని. ఎవరికి క్యాలిబర్ ఉందో, ఎవరికి ఏమంటాము, ఎవరికి క్యాలిబర్ ఉందో, ఎవరు చేయగలరో, ఎవరికి పాపులారిటీ ఉందో వాళ్ళని పెట్టుకుంటారు. ఈరోజు ఒక ఫిదా అనే సినిమాతో సాయి పల్లవి అనే ఆమె పెద్ద హీరోలకు అందరికంటే ఎక్కువ వెళ్ళిపోయింది, వెళ్ళలేదా? ఈరోజు సాయి పల్లవి అంటే సినిమాకి వెళ్తారు. తనకి టాలెంట్ ఉంది, తను నిరూపించుకుంది, తను చూడడానికి జనం వెళ్తున్నారు. సో నీకుంటే నువ్వు కూడా అవుతావు. అంతేగాని జస్ట్ బికాజ్ నేను ఊరి నుంచి వచ్చాను, ఒక ఆర్ట్ అంటే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేశాను, నాకు వేషాలు రావాలంటే ఎందుకు ఇస్తారు? అలాగే మీరు వీళ్ళు అన్నట్టుగానే బయట అందరూ అంటే ఇంక ఓపెన్గా మాట్లాడుకుందాం, మేము దూరం వచ్చాము కూడా అన్నట్టుగానే వేషాలు ఇస్తామని మోసం చేశారు అని అంటే నువ్వు అంత అమాయకంగా ఎందుకున్నావు, అవకాశం ఎందుకు ఇచ్చావు?
వాళ్ళు బేబ్ అని మెసేజ్ పంపితే మీరు హనీ అని ఎందుకు మెసేజ్ పంపించారు? వాళ్ళు ఎక్కడికి వస్తారంటే మీ రూమ్కి రావాలని మీరు ఎందుకు అడిగారు? మీరు ఫేస్బుక్ అప్లోడ్లో ఒక ఫేస్బుక్ అప్లోడ్ చూపిస్తాను, ఆ ఫేస్బుక్ అప్లోడ్లో దిస్ సో కాల్డ్ ఎవరైతే ఇన్ని అలిగేషన్స్ వేస్తున్నారో వాళ్ళు ఒక ఫేస్బుక్లో ఒక జర్నలిస్ట్, మీలా ఒక జర్నలిస్ట్ చాలా అందంగా రాశారు. ఆవిడ రూపా గారు అని ఆవిడ పేరు, రూపా గారు. ఆవిడ అప్లోడ్ చేసిన వీడియో మీరు అందరూ చూసారో లేదో ఒకసారి ఈ వీడియో చూపించు. ఆ వీడియో చూసి ఏమంటే, మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారంటున్నారే, ఈ సపోర్ట్ చేసే ఇలాంటి వ్యక్తికే మీరందరూ సపోర్ట్ చేస్తారని అడిగారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారా అని ఆయన గురించి అంత మాట్లాడాల్సి వచ్చింది. జెన్యున్గా సంధ్య గారు అవనివ్వండి, ఇంకెవరన్నా అవనివ్వండి, ఎల్లమ్మ అవనివ్వండి, ఎంకానమ్మ అవనండి, మీకు ఏదన్నా ఉంటే. ఇదే సంధ్య గారు, నేను అడుగుతున్నాను, ఆవిడ చెప్తున్నారు ఎప్పుడో 4 సంవత్సరాల ముందు ఇట్లా ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నేను విన్నాను అని ఆవిడ చెప్పిన ఆవిడ. మీరు పెద్ద సోషల్ యాక్టివిస్టు, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే వెళ్ళిపోయి నిలబడే వ్యక్తి, ఆ రోజు మీరు ఎందుకు వచ్చి నన్ను అడగలేదు? ఆ రోజు అడగాలిగా? ఆ రోజు ఎందుకు గాజులు తొడుక్కొని కూర్చున్నారు? తమాషాగా ఉందా మీ అందరికీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? మా కుటుంబాలు ఉండవా? మాకు పిల్లలు ఉండరా? మా పిల్లలకి రేపు పెళ్ళిళ్ళు అవ్వద్దా? మీరు మమ్మల్ని పోషిస్తున్నారా? ఎవడికి వాడు టీవీలో పిలిచి కూర్చోబెట్టి మైక్ ఇస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మేము పిచ్చోళ్ళమా ఇక్కడ? ఈ క్షణం నుంచి చెప్తున్నానండి, ఎవరు డిబేట్లు పెట్టి సెలబ్రిటీస్ గురించి మాట్లాడినా చూస్తా. ఇదిగోండి ఇదే మరి సౌండ్ పెట్టింది మోహన్, సౌండ్ పెట్టింది. చూసారు కదండి మరి, అంటే ఇది చాలామంది ప్రజలకి తెలియదు. నాలాగా ఎంతోమంది ఇప్పుడు హౌస్ వైఫ్స్గా ఇంట్లో ఉండి పాపం 12 గంటలైతే నా సినిమా చూసే, నా ప్రోగ్రామ్ చూసే చాలామంది ఆడవాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను నేను. వాళ్ళకి తెలియాలా లేదా? పాపం ఎంతమంది చూసుంటారు ఈ ఫేస్బుక్ అప్లోడ్లు, ఈ చాట్లు ఎంతమంది చూసుంటారండి? ఈ టీవీలు చూసే కదా నమ్ముతారు వాళ్ళంతా. ఏం చెప్తే అదే నమ్మే విధంగానే కదా ఉంది. ఓహో ఇలాగా ఇలాగేమో అనే కదా. ఈ ఫేస్బుక్ అప్లోడ్ చూసిన ఎవరన్నా, ఫేస్బుక్లో ఐ మీన్ ఇది చూసిన వాళ్ళు ఎవరన్నా ఈవిడ్ని ఎక్స్ప్లాయిట్ చేశారు, మోసం చేశారు ఇండస్ట్రీలో అంటే నమ్ముతారా అండి? దీని మీద ఒక ఛానల్లో డిబేట్లు పెడతారు, మాట్లాడతారంటే? నా కూతురు ఇండస్ట్రీలో ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీకి నేను చాలా గౌరవిస్తాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మంచి చేసిన ఈ ఇండస్ట్రీ చేసిన మంచి గురించి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలాగనే ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిటేషన్, ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికనే కంపెనీలు, సినిమా కంపెనీలు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐడెంటిఫై చేసుకోవడం మన చేతిలో ఉంది. బ్యాంకులు ఎంతోమందికి అప్పులు ఇస్తున్నాయండి. ఒక నీరవ్ మోడీ పారిపోయాడు, విజయ్ మాల్యా పారిపోయాడు, అప్పులు తీసుకున్న వాళ్ళందరూ పారిపోతున్నారా? అవునా కదా? బ్యాంకు తప్పైందా, వాళ్ళ తప్పైందా? నీ జీవితాన్ని నేను ప్రతి మా సినిమా స్టార్ట్ చేసినప్పుడు వచ్చే ప్రతి అమ్మాయికి చెప్తా. నాతో వచ్చినప్పుడు మాట్లాడతాను, మేము సెకండ్ హీరోయిన్ వేషం ఉందా మేడం, మాకు ఫస్ట్ హీరోయిన్ వేషం అయితే చే అమ్మా, మీకు నిజంగా అట్లాంటి వేషాలు ఇవ్వరు, అంత ఈజీగా హీరోయిన్లు మీరు అవ్వలేరమ్మా, మీరు దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోయి మీ పని చూసుకోండి. నేను ఎంతోమంది పేరెంట్స్కి నేను ఫోన్ చేసి అమ్మా నాన్నలకు చెప్పకుండా వచ్చిన అమ్మాయిలను ఊళ్ళు పంపించాను. నేను నా గురించి ఏం తెలుసా నీ సంధ్య మాట్లాడుతుంది? నువ్వేం పీకావా, నేను ఇది పీకానని నువ్వు మాట్లాడతావు? ఎందుకో ఇప్పుడు 5 o'clock వెళ్తున్నామండి, అంటే ఆయన సిఐ గారు స్టేషన్లో లేరు, 5:30 వెళ్తున్నా ఈరోజు ఇప్పుడు వెళ్తున్నా. 5:30 ఏమండి? అదే చెప్తాను ఇండస్ట్రీ, అది మాట్లాడతా వినండి. సో ఇది నేను చూసి 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 వారం రోజుల నుంచి నా కడుపు మండిపోయి మా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కాదు. ప్రొడ్యూస్ ది సో కాల్డ్ ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవనివ్వండి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అవనివ్వండి, అందరూ కూడా యునైటెడ్గా వచ్చి కూర్చొని ఇండస్ట్రీలో తప్పు జరిగిందా, ఎక్కడ తప్పు జరిగింది తీసుకురా, చెప్పుచ్చు కొడతాం. అప్పుడు చూపించి మనండి ఒకళ్ళని తీసుకొచ్చి, ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వరు, ఒకళ్ళు ఇది చేశారని చెప్పరు. ఇండస్ట్రీ 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 అంటే ఏంటి అర్థం? నిజంగా చెప్తున్నాను, మా ఇండస్ట్రీ మీద నేను ఇండస్ట్రీని చూసి నేను సిగ్గుపడుతున్నా. ఇండస్ట్రీలో నేను ఎందుకంటే మన డ్రగ్స్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ గురించి నేనే మాట్లాడా. ఈరోజు ఇంత గబ్బు పట్టిస్తున్నారు ఇండస్ట్రీని, నేనే వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకు వచ్చి మాట్లాడలేదు మీరు? నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ఆల్ ద సీనియర్ ఆర్టిస్ట్,
ఇప్పుడు జమున గారి దగ్గర నుంచి, విజయ నిర్మల గారి దగ్గర నుంచి, జయసుధ గారి దగ్గర నుంచి, జయప్రద గారు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అట్లీస్ట్ గివ్ యువర్ వాయిస్, ట్వీట్ చేయండి, ఫేస్బుక్లో పెట్టండి, మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి యూ జస్ట్ టాక్ అబౌట్ ఇట్. ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళమే అందరిమే, ఇండస్ట్రీ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడుతుంటే మనందరం చేత గాజులు తొడుక్కొని ఎందుకు కూర్చుంటున్నాం? ఇండస్ట్రీలో తప్పు జరిగిందా? రైట్. సో నిజంగా మేము గత 3 రోజుల నుంచి నా పిల్లలు నేనైతే నిద్రపోలే. ఇట్స్ లైక్ సో హర్టింగ్. ఎవరు గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇదే ఒక పారిశ్రామికవేత్త పెళ్ళాం గురించో, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కూతురు గురించో, కొడుకు గురించో రాస్తారండి? ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి? ఎక్కడన్నా ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ గురించి మాట్లాడతారా అండి, లేకపోతే ఇంకో గొప్పోడు గురించి మాట్లాడతారా? సినిమా వాళ్ళు అంటే ఇట్లా నిమిషాల మీద. నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సీనియర్ ఆర్టిస్ట్కి నేను రిక్వెస్ట్ చేస్తానండి, ప్రతి హీరోయిన్కి, దయచేసి గివ్ యువర్ వాయిస్ అవుట్. రకుల్ ప్రీత్ మాట్లాడితే అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అమ్మాయి గురించి అమ్మాయి చెప్తుంది శ్రీరెడ్డి, రకుల్ ప్రీత్ అంటే నార్త్ ఏంటి పెట్టుకుంటారు అందరినీ, ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తారని. ఎవరండి అమ్మాయి మాట్లాడడానికి? ఎవరు ఎట్లా చేస్తే వేషాలు వచ్చాయని అమ్మాయికి ఎట్లా తెలుసండి? ఆ అమ్మాయి ప్రాబ్లం, ఆ అమ్మాయిది, నేను కాదంటలే. ఐ రెస్పెక్ట్. నిజంగా అమ్మాయి గనక హరాజ్ అయ్యుండి, అమ్మాయిని ఏమన్నా టార్చర్ చేస్తుంటే తీసుకురామ్మా, నేనే చెప్పు తీసుకొడతా ఈరోజు చెప్తున్నా నేను. ఫలానా వాళ్ళు నన్ను ఇలా చేశారు, నన్ను ఇలా బలవంతం చేశారని చెప్పి ప్రూవ్ చేయమనండి. ఆ అభిరామ్ దగ్గుపాటి గారితో ఫోటోలు రిలీజ్ చేసి ఒక్కటి, సరే ఆ ఫోటోల్లో ఎలా ఉన్నాయండి ఆ ఫోటోలు? ఎవరైనా బలవంతం చేసి ఒక 4 మనుషులు పట్టుకొని ఆయన ఇళ్ళ ఆవిడ ముద్దు పెట్టుకున్నాడా? ఆవిడ సెల్ఫీ తీసుకుందా? ఆయన బలవంతంగా ఆవిడ లాగ్ జుట్టు పట్టుకొని ముద్దు పెట్టుకొని ఫోటో తీసుకున్నాడా? అవునండి, అవకాశాలు ఇప్పిస్తామని చెప్తారండి, అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు. మీ తెలివి ఏమైంది? మీరేమైనా చిన్నపిల్లలా కదండి? కదండి, మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? అభిరామ్ దగ్గుపాటి గారిని అడిగి అసలు నిజంగా మీరు పెళ్లి చేసుకోవడానికి మోసం చేశారా, ఏం జరిగింది అంటే కదా మనకి నిజం తెలిసేది ఏం జరిగిందో. ఈ అమ్మాయి ఏం చేసిందో మీకు తెలుసా? మనకు తెలియదు కదా, నాకు తెలియదు. నిజంగానే అలాగ అభిరామ్ దగ్గుపాటి అమ్మాయిని మోసం చేసి వాడుకుంటే చెప్పు తీసుకొడతాం ఎవరన్నా సరే, అదే చెప్తున్నారు కదా అందరూ కూడా. అంటే 2 రకాలు ఉంటాయి కదండి. నేను అనేది ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ అంతలు మీరు కూడా వెళ్ళి ఉండొచ్చు, తప్పే ఉందండి. అవునండి, నేను తెలుగు అమ్మాయిని, నేను తెలుగు అమ్మాయిని, జయప్రద గారు తెలుగు అమ్మాయి, శ్రీదేవి గారు తెలుగు అమ్మాయి, జయసుధ గారు తెలుగు అమ్మాయి, సరిత తెలుగు అమ్మాయి. ఎట్లా, ఏ విధంగా అప్పుడు పరిస్థితులు మారాయి, ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారాయి అడిగారా మీరు? కదా, అవును, కరెక్ట్ అండి. అదే నేను దానికి ఇంతకుముందే మీకు సమాధానం చెప్పా. ఒక సినిమాకి, సారీ అంటే వీళ్ళు ఈ క్వశ్చన్ వచ్చే ఉంటారు కదా, దీనికి సమాధానం ఏంటంటే ఒక సినిమాకి క్యాస్టింగ్ అనేది తెలుగు, తమిళ, మలయాళమా అని ఆధారపడదండి. సినిమా ఏంటి, దాని కథ ఏంటి, దానికి సూటబిలిటీ ఉన్న ఆర్టిస్టులు ఎవరు, సేలబిలిటీ ఉన్న ఆర్టిస్టులు ఎవరు, ఎవరిని పెట్టుకుంటే 1 రూపాయి డబ్బులు వస్తాయి. వీళ్ళందరినీ డబ్బులు పెట్టమనండి, సినిమా తీస్తాం, వీళ్ళందరినీ పెట్టి సినిమా తీస్తాం. ఏమండి కుదురుతా? అది మీరే చెప్పండి. మీరందరూ మీడియా, మీరందరూ జర్నలిస్ట్ కదా, యువర్ ఆల్సో ఎడ్యుకేటెడ్. సో మీరు అవకాశాలు అనేవి టాలెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా. ఈరోజు ప్రియదర్శి అని ఆయన ఒక ఆయన అండి, ఆయన ఒక పెళ్లి చూపులైనా ఒక చిన్న సినిమాలు యాక్ట్ చేస్తాడు, ఈరోజు ఆయన 1 కమెడియన్. ఆయనకి టాలెంట్ ఉంది కాబట్టి ప్రియదర్శిని ఎత్తుక్కొని తెచ్చి పెట్టుకుంటున్నాం. టాలెంట్ అనేది ఎక్కడున్నా, ఏ మూల దాగి ఉన్నా బయటకు వచ్చి పిలిచి పెట్టుకుంటారు. అక్కడెక్కడ భాషా భేదం అనేది లేదండి. మీ డబ్బులు కట్టి ఇండస్ట్రీ నేను ఉంటున్నందుకు నేను సిగ్గుపడుతున్నా. నాకెవరు చెప్పలేదు, ఎవరు చెప్పినా నేను వినను. అంటే నేను చెప్తాను, అదేమనుకుంటున్నారంటే మా వాళ్ళందరూ కూడా ఇది చెప్తే అయ్యో ఎందుకు, ఇది ఒక పెంట, ఇది చాలా చీప్ ఇష్యూ, దీని గురించి మాట్లాడితే మనం చీప్ అయిపోతాం,
మనం ఇప్పుడు మాట్లాడితే ఇంకొక నాలుగు ఛానళ్ళలో మళ్ళీ దీని గురించి చేస్తారు ఇట్లా మాట్లాడారని. ఈరోజు ఇక్కడతో మాట్లాడుకొని సమస్య పోయేది, రేపు ఇంకొక నాలుగు రోజులు ఇంకొక నాలుగు ఛానళ్ళలో మాట్లాడతారు. ఇదెందుకు ఇంకొక 10 మంది చూడడం అని అనుకుంటున్నారే కానీ, ఇది చూస్తున్న 10 మంది చేతుల్లో 10 మంది దగ్గర మనం ఎంత చులకనైపోతున్నాము. ఈ 10 మంది ఇంకొక 1000 మందికి చెప్పరా, ఆ 1000 మంది ఇంకొక 100,000 మందికి చెప్పరా, మన ఇండస్ట్రీ చీప్ అయిపోతుంది. మనం అందరం వచ్చి ఇంత గౌరవంగా ఇంత మర్యాదగా బతుకుతున్నాము, మన గురించి ఇంకొకరు అసహ్యం చేస్తున్నారు, మనం వెళ్ళి మాట్లాడాలనే జ్ఞానం ఎవరికి రావటం లేదు, ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాలేదు. అందుకే నేను వచ్చి డైరెక్ట్గా అడుగుతున్నా, మీలాగా నేను అడుగుతున్నా. నోరు మూసుకొని కూర్చుంటే నేను చెప్తున్నా, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఇప్పటికీ నేను అది అందరి ముందు చెప్తా, వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి చెప్పా, ఆ అమ్మాయికి కార్డు ఇవ్వము అనడం. కార్డు ఇవ్వము అనడానికి ఎవరికి ఏ రైటు లేదు, లా చట్ట ప్రకారం కూడా అది చెల్లదు. అది ఎందుకు మరి అలాంటి ఒక పిచ్చి పని చేశారో నాకు తెలియదు. మేమందరమీ కూడా అలా చెయ్యకండి, అమ్మాయికి ఎందుకు కార్డు ఇవ్వరని ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అందరితో చెప్పాము. వాళ్ళు తప్పును రెక్టిఫై చేసుకున్నారు, మళ్ళీ కార్డు కూడా ఇచ్చేశారు. ఇచ్చేశారు కదా, మేమందరం చెప్పబట్టే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా అమ్మా అదే చెప్తున్నానమ్మా, అడిగారు కార్డు అడిగింది, వాళ్ళు కాదన్నారు. విదిన్ సెకండ్స్ అంతా గబ్బు పెట్టించేసారు, విదిన్ సెకండ్స్ అమ్మాయి ఫోటో లీక్ చేసేసింది. అమ్మాయి ఒక మేమందరం ఉన్నాగా పోనీ, ఎందుకు మా కార్డు ఇవ్వట్లేదని ఎవరిని అడగలేదుగా అమ్మాయి, అడిగిందా పోనీ, అడిగుంటే మేమందరం చెప్పుండేవాళ్ళం ఇమ్మని. మేమందరం విదిన్ సెకండ్స్ మేమందరం కూడా రెస్పాండ్ అయ్యాం ఆ న్యూస్ రాగానే. ఇదంతా వచ్చే లోపల అమ్మాయి ఇవ్వాల్సిన ఫోటోలు ఇచ్చేసింది. అమ్మాయి ఫోటోలు ఇచ్చిన తర్వాత కూడా మాకు ఇచ్చేసింది కదా, ఇవ్వద్దు కార్డు అని మేము అనలేదుగా. అమ్మాయి ఇచ్చింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అమ్మాయి కార్డు ఇవ్వద్దు, ఎంత దూరం అయినా మనం చూసుకుందామని మేమెవరం అనలే. అమ్మాయి కార్డు ఇమ్మనే చెప్పాం, అమ్మాయికి ఇప్పుడు చెప్పాం, అప్పుడు చెప్పాం, ఏమన్నా ప్రాబ్లం ఉంటే తీసుకురా అమ్మ, మాట్లాడు, సాల్వ్ చేస్తాం ఇష్యూ అని చెప్పాం. ఇప్పుడు అభిరామ్ దగ్గుపట్టితో నీకు ఏదైనా ఇష్యూ ఉంటే తీసుకురా, నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు ధైర్యంగా వచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు కదా నీకేం జరిగింది, ఆ అబ్బాయికి ఏం జరిగింది, అంటే నీకేదో ప్రాబ్లం ఉన్నందుకు కదా నువ్వు తీసుకొచ్చి మాట్లాడలేదు. అంటే నువ్వు మాట్లాడితే ఇంకొక సైడ్, అదర్ సైడ్ వినాల్సి వస్తుందనే కదా మీరు వచ్చి మాట్లాడలేదు. అదర్ సైడ్ విన్నప్పుడు ఎన్ని న్యాయాలు ఎన్ని నిజాలు తెలుస్తాయి ఎవరికి తెలుసు, మీకు తెలియదు నాకు తెలియదు. తెలియకుండా ఒక సైడెడే వన్ సైడెడే మనం తీసుకొని వన్ సైడెడ్ ఎట్లాగ మీరు ప్రమోట్ చేస్తారు, వన్ సైడెడ్ మీరు ఎట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఆ గ్రూప్ ఫామ్ అయిన ఏమండి, ఆ గ్రూప్ ఫామ్ అయిన ఆ 10 మందే ఉన్నారు ఆ సినిమా ఇండస్ట్రీలో, కొన్ని వందల మంది డాన్సర్లు, కొంతమంది కొన్ని వందల మంది జూనియర్ ఆర్టిస్టులు. మన డాన్సర్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి బాధపడుతున్నారు, మేడం ఇట్లా డాన్సర్లు గురించి కూడా మాట్లాడారు వాళ్ళని. ఎంత కష్టపడి పనిచేస్తారు తెలుసా డాన్సర్లు. ఈ 10 మంది కలిసి ఒక ముద్ర వేయడం ఎంతవరకు రైటు, దానిని ఇది అదే చెప్తున్నా కదా, అదే చెప్తున్నా కదా. ఎవరికి వాళ్ళు మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమనేస్తారు, నేను ఓకే ఇప్పుడు వచ్చి నేను అదే చెప్తున్నా, ఒకవేళ బాబు మీరు వెళ్ళి వచ్చి మాట్లాడండి, మాట్లాడి ఒకవేళ అమ్మాయి చెప్తే ఓకే, నువ్వు అమ్మాయితో తిరగాలంటే తిరిగావు, అమ్మాయి ఇష్టపడింది నువ్వు తిరిగావు. ఒక్క సినిమా వాళ్ళే తిరుగుతున్నారు అంటే సార్, ప్రపంచంలో బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి పొలిటీషియన్ దగ్గర నుంచి పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కానీ అఫేర్స్ కానీ అడల్టరీ కానీ వీరు ఎక్కడా జరగట్లేదు సార్ సినిమాలో తప్ప. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వీరు ఎక్కడా జరగట్లేదండి సినిమాలో తప్ప? కాదు సార్, అదే అండి ఇండస్ట్రీలో తప్ప వేరెక్కడా లేదా? అదే కదా, మరి అదే చెప్తున్నాను, అదే సార్ నేను అనేది అంతా ఒకటే కదా. సమాజంలో ఇండస్ట్రీ కూడా ఒక భాగం కదా, ఒక్క సినిమాలోనే ఇలా జరగటం లేదు కదా. ఇలా ఎట్లా 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 కరెక్ట్ కదా, కరెక్ట్ కదా. మరి ఇండస్ట్రీలో సినిమాలో చాలా మంచి కూడా చెప్తున్నాం కదా, ఇండస్ట్రీలో చాలా మంచి కూడా చేస్తున్నారు కదా, అవునా కదా. ఎక్కడా ఒక చోట మైనస్ జరిగిన దానిని ఇండస్ట్రీ అని ఎలా చెప్తారు, ఇండస్ట్రీలో జరిగిన ప్లస్ ఎందుకు చెప్పటం లేదు, మైనస్ జరిగితే మేము రెడీ. ఆ రోజు కూడా డ్రగ్స్ విషయంలో కూడా ఎవరు తప్పు చేసినా తీసుకొచ్చి అందులోని మా ఇండస్ట్రీలోంచి బయటకు తరివేస్తామనే చెప్పాం. ఇప్పుడు కూడా ఎవడు తప్పు చేసినా వాడి ఇండస్ట్రీలోని సరివేస్తాం, వాడిని తంతం తీసుకొని లోపల పడేస్తామని చెప్తున్నాం. కానీ ఇండస్ట్రీ మొత్తం ఇంతే, బయట నుంచి వచ్చే ఆర్టిస్టులు అందరూ కూడా ఇంతే అని మాట్లాడే ఎంతవరకు కరెక్టు అంటే, అట్లీస్ట్ ఇది ప్రజలకు తెలియడం గురించి నేను మాట్లాడుతున్నా. ఏమైపోతుందంటే ఏ డిబేట్లో కానీ ఎందులో కానీ క్లారిటీ ఎవరు ఇవ్వట్లే, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరు చెప్పట్లే. అప్పుడు
అదే సార్ చెప్తున్నా ఇప్పుడు. మీరుండండి, మీరు అడిగిన అందరికీ నేను ముందే సమాధానం చెప్పాను. మీ అందరికీ సమాధానమే, మా ఇండస్ట్రీ నుంచి ఎందుకు స్పందించటం లేదు, ఎందుకు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. నేను చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాను. వేరే దారి లేక నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుని నేను వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వీళ్ళలాగా నేను సైలెంట్గా ఉంటే నన్ను కూడా అలాగే అనుకుంటారు రేపు నేను వచ్చి మాట్లాడకపోతే. అందుకే నేను వచ్చి సపరేట్గా ప్రెస్ మీట్ తీసుకుని నేను మాట్లాడుతున్నా. నేను కాదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు రా, నన్ను ప్రూవ్ చేయని ఛాలెంజ్ చేస్తున్నా. నా డిగ్నిటీ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడుకోవడానికి నేను ఫైట్ చేస్తున్నా. నేను మీరు అడిగిందే నేను అడుగుతున్నా, ఎందుకు రావట్లేదు ఇండస్ట్రీలోంచి అని. రావాలని చెప్తున్నా. అట్లీస్ట్ నా ప్రెస్ మీట్ చూసి రేపటి నుంచి అందరూ వచ్చి వాయిస్ ఇస్తారని బిలీవ్ చేస్తున్నా. అది కదా, హీస్ నాట్ సేయింగ్ దట్. అదే వ్యక్తిగతంగా వస్తేనే మాట్లాడుతున్నారు. ఐఎమ్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వ్యక్తిగతంగా నాకు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను ఎందుకు మాట్లాడలేదు ఇంతకుముందు అన్నది కూడా మీరు అడుగుతున్నారు. దాని కూడా నేను సమాధానం ఆల్రెడీ చెప్పా. ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ అవ్వగానే నాకు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, వీళ్ళకి ఏం కావాలో కూడా నాకు అర్థం కాలే. నాకు అది అర్థమయ్యేసరికి నన్ను లాగారు సరే. ఒకరోజు ఏదో మాట్లాడేసారు వదిలేద్దాం అనుకుంటే రెండో రోజు మూడో రోజు లాగుతూనే ఉన్నారు. సో నేను మొత్తం నా గ్రౌండ్ అంతా రెడీ చేసుకొని నేను మొత్తం క్రిమినల్ ఏంటి వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడానికి ఎవిడెన్సెస్ అన్నీ రెడీ చేసుకొని నేను కేసు అంతా రెడీ చేసుకొని కేసు వేసి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. ఊరిని టీవీల ముందు మాట్లాడి నేను వెళ్ళి ఒక డిబేట్ ముందు మాట్లాడేసి ఆ రోజు ఆ టీవీ టీఆర్పీ పెంచడానికి ఇష్టపడక అక్కడికి వెళ్తే ఏమవుతుంది? వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలి. నేను చెప్పేది ఫుల్గా కూడా వినే ఓపిక వాళ్ళకు ఉండదు. డిబేట్లో మధ్య మధ్యలో కట్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ కావాలో, వాళ్ళకి ఏది హైప్ వస్తుందో ఆ క్వశ్చన్ వేసుకుంటారు. ఆ ఆన్సర్ వస్తే వింటారు. లేకపోతే మధ్యలో ఇది ఆపండి మీరు అంటారు. అదంతా వద్దు, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాలి, నేను నిజం మాట్లాడాలి, నిజాలు జనాలకి తెలియజేయాలని చెప్పి నేను ప్రెస్ మీట్ ఇంట్లో పెట్టుకున్నా. ఏ ఛానల్కి అందుకే నేను వెళ్ళలే. ఎందుకంటే అక్కడ మాట్లాడిన వెళ్ళాలి. అందరూ అనలే. ఛానల్స్ ఏ అంటే డిబేట్లు పెట్టే ఏ ఛానల్ అన్నా అంతే. డిబేట్ పెట్టే ఏ ఛానల్ అంతే. అలాగ అనని ఛానల్ డిబేటే పెట్టదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఏ ఛానల్ అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకేమన్నా పెట్టమనండి. అన్ని ఆధారాలు ఆవిడ పెడితే పెడుతుంది, నేను పెట్టాల్సినవి పెడతా. ఏ ఆధారం పెడుతుందో, ఏం ప్రూవ్ చేసుకుంటుందో చేసుకోమనండి. 4 సంవత్సరాల ముందు వచ్చిన ఫోన్ కాల్ గురించి ఇంత గొప్ప సోషల్ యాక్టివిస్టు జనాలు ఆడవాళ్ళంటే ముందెళ్ళిపోయి ఏంటి సెక్యూరిటీ ఇచ్చేసి కాపాడేసే సంధ్య గారు 4 సంవత్సరాల నుంచి నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఈరోజు ఎందుకు వచ్చి మాట్లాడింది? ఆవిడని ప్రూవ్ చేయమనండి. కోర్టు ఉంది, చట్టం ఉంది, అన్నీ ఉంటాయి. మామూలుగా వదిలేదు లేదు సంధ్య కాదు, ఎవరు కాదు. పెట్టుకోమనండి. ఆవిడ ఏం తీసుకొస్తే తీసుకురమ్మనండి. నేనేం తీసుకురావాలో నేను తీసుకెళ్తాను. ఓకే, ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఇదిగో ఇప్పుడు ఇనిషియేటివ్ ఈ ప్రెస్ మీట్ చూసిన మా ఇండస్ట్రీ వాళ్ళలో చలనం కలిగి అందరూ వస్తారని నేను ఎదురు చూస్తున్నా, వస్తారని నమ్ముతున్నా. రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తాను. బట్ నేనైతే మటుకు దీన్ని అంత ఈజీగా వదిలేదు. ఇంకొక ఈ క్షణం తర్వాత జీవిత రాజశేఖర్ కుటుంబం అంటే మా ఆయన ఎక్కడ, మా ఆయన్ని ఏ క్లబ్బుల్లో చూశారు, ఏ పబ్బుల్లో చూశారు, ఏ పార్టీల్లో చూశారు, ఎంతమంది అమ్మాయిలతో చూశారు, ఎవరు ఎక్కడ చూశారని ఈరోజు మా ఆయన గురించి ఇట్లా మాట్లాడుతుంది సంధ్య. ఏం ప్రూఫ్ ఉంది? ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా మా నలుగురిని తప్ప ఇంకో చోట కనబడ్డాడు రాజశేఖరు? ఒక ఫిల్మ్ పార్టీలో కనబడ్డారు ఆయన, ఒక క్లబ్లో కనబడ్డారు ఆయన. ఏం చూసి వీళ్ళు మాట్లాడుతున్నారండి నా భర్త గురించి? ఏ రైట్తో మాట్లాడుతున్నారు వీళ్ళు? రాజశేఖర్ అమ్మాయిలు పిచ్చోడంటే ఒక హెడ్డింగ్, రాజశేఖర్కి రోజుకి అమ్మాయి కావాలంటే ఇంకో హెడ్డింగ్. తమాషాగా ఉందా మమ్మల్ని చూస్తే? ఎవరికన్నా ఫ్యాన్స్ బలగం కావాలేమో, నాకెవ్వరు అక్కర్లేని ఒక్కదాన్ని చాలు నాకు. ఎందుకంటే నేను న్యాయం మాట్లాడితే న్యాయం నా పక్కన ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వదిలేదు లేదు ఎవరినన్నా. చెప్పండి చూసారు. శ్రీరెడ్డి గారికి అంటే అలా శ్రీరెడ్డి గారే పోషించి ఈ క్యారెక్టర్కి జస్టిఫై చేయగలరు అన్న క్యారెక్టర్ వచ్చిన రోజు తప్పకుండా పెట్టుకుంటా. ఆవిడ చాలా క్యారెక్టర్కి సూట్ అవుతుంది, వాటికి డెఫినెట్గా పెట్టుకుంటా, డౌటే లేదు. చెప్పండి. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చెప్పానండి నేను ఇట్లా ప్రెస్ మీట్ పెట్టబోతున్నా, నేను ఇలా మాట్లాడబోతున్నా. ఎందుకంటే మీరందరూ కూడా ఎవరు ముందుకు రావట్లే. ఇది నా పర్సనల్ ఇష్యూ, నా పిల్లలు ఇన్వాల్వ్ అయిన ఇష్యూ,
నా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిన ఇష్యూ, నా మొగుడు ఇన్వాల్వ్ అయిన ఇష్యూ, మీరందరూ సిగ్గు తెచ్చుకుంటే తెచ్చుకోండి, లేదంటే లేదని చెప్పాను. సో ఇంకా వాళ్ళ ఇష్టం, తెచ్చుకొని మాట్లాడతారా లేదా అన్నారు. అంటే ఎవరు వచ్చినా రాకపోయినా నేను కంటిన్యూ చేస్తాను, నాకు వెనక ఎవ్వరు అక్కర్లే, మీరున్నారు న్యాయం ఉంది. ఓకేనా? నాకు ఏ లోటు తెలియట్లేదండి. ఒకటి ఏమో, దాసనారాయణరావు గారు ఉంటే మటుకు డెఫినెట్గా పగిలేదండి. ఆయన ఎక్కడున్నారో నిజంగా ఐ మిస్ హిమ్ నౌ, డెఫినెట్గా ఐ మిస్ దాసనారాయణరావు గారు అట్ దిస్ జంక్షన్. ఇండస్ట్రీకి ఇంత భ్రష్ట్ పట్టిస్తున్నప్పుడు డెఫినెట్గా ఆయన ఉండుంటే వచ్చి మాట్లాడేవారు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంతే. సో అదే మీరు అడిగారు కదా, నేను ఒక్కదాన్నే ఫైట్ చేస్తానా అని, నేను ఒక్కదాన్నే ఫైట్ చేస్తా మీరందరి సపోర్ట్తో. ఓకేనా? అఫ్కోర్స్ నా ఫ్యామిలీ, నా కూతుర్లు, అట్లెట్లా అనుకుంటాను. ఒకటి ఒకటి మటుకు నేను చెప్తున్నా, ఇది చూసిన తర్వాత మీలో నిజంగా ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా సరే, అది ఎంత చిన్న వేషం చేసుకునే వాళ్ళైనా సరే, ఇది తప్పు అని మాట్లాడే ధైర్యం ఎవరికున్నా నా దగ్గరికి రండి, మిమ్మల్ని మాట్లాడిస్తా, ప్రజలకు తెలియజేస్తా. ఇది ఎవ్వరు అర్థం చేసుకోలే అక్కర్లే, మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ప్రజలే. మనం సినిమాలు తీస్తాం, వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చి సినిమా చేస్తున్నారు. ఈరోజు మమ్మల్ని ఇంత పెద్దది చేసింది ప్రజలే. ప్రజలకి మనకి మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి, వాళ్ళు మనల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు. సో ఎవరు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడదలుచుకున్నా ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీ మెసేజ్ ఎక్కడికి తీసుకెళ్లాలో తీసుకెళ్తా. దయచేసి ఇది మాట్లాడితే మన డిగ్నిటీ పోతుంది. అరే దీని అమ్మ ఒకరోజు ఏమో నిజంగానే ఓ సీనియర్టీ గారితో ఆ రోజు మనం మాట్లాడాం కదా, అదేమన్నా అమ్మాయి చెప్పేసి అంటే మాట్లాడితే తప్పులేదు, ఆ అమ్మాయితో బయటకు వెళ్తే తప్పులేదు, ఆ అమ్మాయితో డిన్నర్కి వెళ్తే తప్పులేదు. ఆ అమ్మాయి ఇష్టపడితే మీరు కలిసి డిన్నర్కి వెళ్ళి ఉండొచ్చు, కాఫీకి వెళ్ళి ఉండొచ్చు, టీకి వెళ్ళి ఉండొచ్చు. అయినంత మాత్రం లేదు, మీరు ఆవిడ కాన్వర్సేషన్, ఇప్పుడు ఒక చాట్ జరుగుతుందంటే, వాట్సాప్ చాట్ జరుగుతుంటే నువ్వు చేయాలి, నేను చేయాలి, నువ్వు చేయాలి, నేను చేయాలి. నీకు నచ్చకపోతే ఎవడన్నా మనకి ఇష్టం లేనివాడు ఒక మెసేజ్ పెడితే తక్కన వాడిని బ్లాక్ చేసి పడేస్తాం, అంతే కదండి. ఒక మనిషి ఒక మెసేజ్ పంపించిన వెంటనే ఈ రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడంటే ఇమీడియట్లీ యూ విల్ బ్లాక్ దట్ పర్సన్. వాడు కంటిన్యూస్గా మిమ్మల్ని టార్చర్ చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, ఇదే కదా ఎవరైనా చేసేది. అంతేగాని మనం చాట్ అయితే కంటిన్యూ చేయంగా. సో ఇంతకంటే నేను చెప్పలేను, మీరందరూ అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. నన్ను నా కుటుంబాన్ని మీరు ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. ఆవిడ అంటున్నారు మీరు ఆదర్శ కుటుంబం, సంధ్య గారు అన్నారు మీరు ఆదర్శ కుటుంబాన్ని మీరు అనుకుంటే చాలదండి అన్నారు. మాది ఆదర్శ కుటుంబాన్ని మేము అనుకున్నామే లేదో ఏ రోజు మేము చెప్పలే, ప్రజలు చెప్పారు. మా దగ్గరకు వచ్చి ఎవరో మాకు ముక్కుమని తెలియని వాళ్ళు వచ్చి కాడిస్తారు, అమ్మ మీరిద్దరు రాజశేఖర్ గారు మీరు వచ్చి పెళ్ళికొచ్చి ఆశీర్వదించి వెళ్ళండి అమ్మ, మా పిల్లలు మీలాగా ఉండాలి అని. అలాంటి నమ్మకాన్ని ఊరినే నాలుగు డిబేట్లో కూర్చుంటే ఎవరో తెచ్చుకోలేరు. మనిషి ప్రూవ్ చేస్తేనే అలాంటి నమ్మకం ప్రజలకు వస్తుంది. ఈరోజు సంధ్య గారిని పిలిచి ఎవరు వచ్చి నా పిల్లలకు అక్షింతలు వేయండి అని అన్నారు పెళ్ళికి, నన్ను అంటారు. అది మేము చేసిన పనుల ద్వారా ఆ పేరు మేము తెచ్చుకున్నాం, నలుగురు డిబేట్లో మాట్లాడితే రాలేదు అది. సో ఇది ఎవరికి అర్థం అవ్వాలో ఆ ప్రజలకి. నన్ను ఇష్టపడే చాలామంది స్త్రీలకు, నిజంగా నా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని నన్ను లవ్ చేసే ఎంతోమంది ఉన్నారు, నన్ను రాజశేఖర్ కానీ నా పిల్లల్ని. మీ అందరికీ నిజాలు తెలియాలి, ఎప్పుడు కూడా అన్యాయం జరిగితే నేను సహించను, నేను మాట్లాడతాను అని మీరు తెలుసుకోవాలి అని నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. ఇంక ఎవరు ఏమడిగినా ఐఎమ్ రెడీ టు ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. నేనా లాయర్తో చెప్తా, అది ఆయన మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది ఎల్లుండు, అది నేను ఎల్లుండి నేను డిఫమేషన్ లాయర్ గారితోనే నేను మొత్తం డీటెయిల్స్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ.